హాయ్, హలో, నమస్తే. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి చాలా బాగుంటుంది. స్టోరీ మీరు అయితే క్లియర్గా వినండి, అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా క్లియర్గా చాలా బాగుంటుంది. మీరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను. ఓకే, నేను లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నన్ను కాంటాక్ట్ అవ్వండి. కాల్ మీ ఫోర్ యాప్లో నా ఐడి వచ్చేసి kavita123@cm4 అండ్ kavita970. ఈ టూ ఐడీస్ నావేనండి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. తండ్రి కొడుకులకు ఇద్దరికీ డబ్బు పిచ్చి అందమైన భార్యల్ని వదిలేసి బిజినెస్ పని మీద వేరే ఊరు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఇంటి పట్టున సరిగ్గా ఉండేవారే కాదు. ఇక్కడేమో అత్త కోడళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు. తరార చన్నీళ్ళ స్నానం చేసి పడుకునేవారు. ఒకరోజైతే అత్తగారు కోపం తట్టుకోలేక కిచెన్లో ఉన్న ఉప్పు కారం డబ్బాలు రెండు డస్ట్బిన్లో వేసేసింది. అలా పడేస్తున్నారు ఎందుకత్తయ్యా అని కోడలు అడిగింది. ఏం చేయమంటావే, మీ మగుడు నా మొగుడు నీ మొగుడు ఇద్దరు విదేశాలు పట్టుకొని తిరుగుతున్నారు. మనం ఇక్కడ ఉప్పు కారం తింటున్నాం, రాత్రి నిద్ర పట్టడం లేదు. తండ్రి కొడుకులకు ఇద్దరికీ డబ్బు డబ్బు డబ్బు, ఇదే పిచ్చి. ఎప్పుడు చూసినా అదే ధ్యాస, అదే చూడు. మన పై పోర్షన్లో ఉంటున్న కామేష్ను చూస్తే చక్కగా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. సాయంత్రం 5 అవగానే మల్లెపూలు తీసుకొని తన భార్య దగ్గరికి వచ్చేస్తున్నాడు. అదృష్టం అంటే దానిదేనే. మనం లంక అంత కొంప ఉంది మనకు ఎందుకు అని చెప్పి అత్త కోడళ్ళు ఇద్దరూ బాధపడతారు. మరుసటి రోజు ఉదయం పైన ఉన్న కామేష్ భార్యకు మడపట్టేసింది, చాలా బాధపడుతుంది. అప్పుడు అత్త కోడళ్ళు ఇద్దరు చూసి ఇలా అన్నారు, బాధపడ బదులు హాస్పిటల్కి వెళ్ళొచ్చుగా అని అన్నారు. ఇంత చిన్న దానికి హాస్పిటల్ ఎందుకండి, మా ఆయనకి నరం పట్టు తెలుసు, చిటికలో ఏ నొప్పి అయినా సరే ఇట్టే తీసేస్తారు. వాళ్ళ బామ్మగారి దగ్గర ఈ వైద్యం గురించి నేర్చుకున్నాడు. తన చేయి పడిందంటే ఎలాంటి నొప్పి అయినా సరే తగ్గాల్సిందే అని చెప్పి అంది. అవునా, మీ ఆయన మంచి విద్య నేర్చుకున్నారు అయితే అని అత్తగారు చెప్పారు. ఇంతలో కామేష్ మల్లెపూలు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇదేంటి, అత్త కూడలు ఇద్దరు మా రూమ్లో ఉన్నారేంటి అని అనుకుంటున్నాడు బయట నిలబడి. ఏమండి వచ్చారా, మెడ పట్టేసింది, కొంచెం నయం చేయండి అని భార్య అడిగింది. అవునా ఉండు అని చేతుల్లో కొంచెం కొబ్బరి నూనె తీసుకొని మెడపైన మర్దన చేశాడు. కాసేపు తోమగానే చిటికెలో మాయమైపోయింది. అమ్మయ్య ఇప్పుడు ఫ్రీగా ఉంది అని అంది భార్య. అప్పుడు ఇంటి ఓనర్ కామేష్ని చేతిలో మంచి విద్య ఉంది అని అంది. అలా కొన్ని రోజుల తర్వాత పై పోర్షన్లో ఉంటున్న కామేష్ భార్య పుట్టింటికి వెళ్ళింది. కామేష్ ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. చీకటి పడిందంటే చాలు, ప్రతిరోజు మల్లెపూలు తీసుకొని రావడం అలవాటేమో. కామేష్కి నిద్ర పట్టడం లేదు. ఓ రోజు అత్తగారు బట్టలు ఆరేయడానికి డాబా పైకి వెళ్ళింది. అయితే ఎక్కువ బట్టలు ఉన్న ఆ రోజు ఆదివారం సెలవు కావడంతో కామేష్ ఇంట్లోనే ఉన్నాడు. బరువైన బట్టలు ఉన్న బకెట్ను మీదికి తీసుకుని వెళ్ళేసరికి అత్తగారికి నడుమైతే పట్టేసింది. అలా పట్టగానే అమ్మా నా నడుము అంటూ నడుము మీద చెయ్యి వేసుకొని బాధపడుతుంది. ఇంతలో కామేష్ బయటకు వచ్చి ఏమైందండి అని అన్నాడు. నా నడుము పట్టేసిందయ్యా, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అబ్బా నీ భార్యకి చిటికెలో తగ్గించావు కదా, నాకు కూడా ఆ విధంగా చేసి నా నొప్పి పోగొట్టు అని అంది. సరే అండి, అయితే రండి లోపలికి అని గదిలోకి తీసుకొని వెళ్ళాడు. మంచం మీద బోర్లా పడుకొని ఉంది. అప్పుడు ఆమె వెనుక భాగాన్ని చూసిన కామేష్కి ఏదో అవుతుంది. చేతిలోకి కొబ్బరి నూనె తీసుకొని ఆమె నడుము మీద రాస్తున్నాడు. అప్పుడు ఇంటి ఓనర్కి ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్లు అవుతుంది. అప్పుడేమో కామేష్కి కూడా ఒళ్ళంతా పొగలు వచ్చేస్తున్నాయి. తను ఏమాత్రం ఆగలేకపోతున్నాడు. కామేష్ అలా
అర్చన చేస్తుంటే ఇంటి ఓనర్ పరవశించిపోతుంది. ఇంకా కామేష్ తనని తాను ఆపుకోలేకపోతున్నాడు. ఇంటి ఓనర్ని ఆక్రమించాడు. ఇంతలో బయటేమో బాగా వర్షం మొదలైంది. అయ్యో బయట బట్టలున్నాయి తడిచిపోతాయేమో అని అనుకుంది. ఇంటి ఓనర్ లేచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే కామేష్ బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నాడు. అప్పుడు ఇంటి ఓనర్ ఏం చేయలేక మంచం దగ్గరికి ఉండిపోయింది. ఇంటి ఓనర్కి అయితే కాసేపు చుక్కలు చూపించాడు. ఇంతలో కోడలు అత్తగారు ఇంకా రాలేదేంటి అని పైకి వచ్చింది. కిటికీలోంచి వారిని అలా చూసి కోడలు షాక్ అయిపోయింది. ఏం చేస్తున్నారా అని అలా చూస్తూనే ఉండిపోయింది. కోడలు వస్తుందన్న గమనించిన అత్తగారు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాయంత్రం అత్త కోడలు ఇద్దరు పడుకున్నారే కానీ ఇద్దరికీ నిద్ర రావడం లేదు. పదే పదే పైన జరిగిందంతా గుర్తుకు వస్తుంది. మరుసటి రోజు అత్తగారు బయటకు వెళ్తుంది. కోడల్ని కూడా రమ్మని అడిగింది. అప్పుడు కోడలు ఇదే మంచి అవకాశం అని నాకు కొంచెం నీరసంగా ఉంది అత్తయ్య అని చెప్పగానే మీరు వెళ్ళండి నేను రాను అని చెప్పింది. సరే అయితే నువ్వు జాగ్రత్త అని చెప్పి అత్తగారు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు కోడలు ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అనుకుంటుంది. కోడలు ఆ రోజు సాయంత్రం దాబా పైకి వెళ్ళింది. కామేష్ దగ్గరకు వెళ్ళి కావాలని నటిస్తూ అమ్మా నా నడుము అంటూ పడిపోయింది. అప్పుడు కామేష్ ఏమైందండి అంటూ పరిగెత్తుకు వచ్చి ఇంటి ఓనర్ కోడల్ని ఎత్తుకొని గదిలోకి తీసుకువెళ్ళాడు. అమ్మా నా నడుము నొప్పి వస్తుంది అని అంది. అర్థమైంది మీకు ఎక్కడ నొప్పి వస్తుందో నాకు తెలిసింది లేండి అని అన్నాడు. తెలిసిపోయింది కదా మరెందుకు అలా సమయాన్ని వృధా చేస్తావు రా అని అంది. అప్పుడు కోడలికి కూడా చుక్కలు చూపించాడు కామేష్. ఇంతలో అత్తగారు ఇంటికి వచ్చి చూస్తే కోడలు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందబ్బా అని పైకి వెళ్ళింది. తీరా పైకి వెళ్ళి చూస్తే శబ్దాలు అరుపులు వినిపిస్తున్నాయి. అత్త భయపడుతూ కిటికీ దగ్గరకు వెళ్ళి చూసింది. అంతే ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అత్తగారు చూస్తున్న విషయం గమనించిన కోడలు సిగ్గుపడుతూ బయటకి వచ్చేసింది. ఏంటి నువ్వు చేస్తున్న పని నా కొడుక్కి ఇంత ద్రోహం చేస్తావా అని అంది అత్తగారు. మరి మామయ్య గారికి మీరు చేసింది ఏంటి అత్తయ్య ద్రోహం కాదా దాన్ని ఏమంటారు అని అంది కోడలు. సరేలే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు సరిపోయామిద్దరికిద్దరం. సరేలే నీ భాగవతం నేను బయట పెట్టను నా భాగవతం కూడా నువ్వు బయట పెట్టకు అని అంది. ఇంతలో పైనుంచి కామేష్ వచ్చి ఇద్దరికీ ఒకేసారి మర్దన చేస్తాను ఇద్దరు ఒకేసారి రావచ్చు కదా అని అన్నాడు. చేసింది చాలు మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అని అంది అత్తగారు. ఏమైందండి అని అన్నాడు కామేష్. మా ఆయన మా కొడుకు వచ్చేస్తున్నారు మా ఆయనకి అనుమానం వచ్చిందంటే పై పోర్షన్లో ఉన్న నిన్ను పైకి పంపించేస్తాడు అర్థమైందా అని అంది. నాకెందుకు వచ్చిన గొడవ నా అవసరం తీరింది కదా అని అనుకొని ఇంకా నేను ఇక్కడ ఎందుకులే అని చెప్పి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు కామేష్. అతనైతే నాకెందుకు వచ్చిన బాధలే అని చెప్పేసి రూమ్ కాల్ చేసి వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత కొడుకు తండ్రి కొడుకులు ఇద్దరైతే ఇంటికి వస్తారనమాట. వచ్చేటప్పుడు కూడా కొన్ని దారిలో మల్లెపూలు కనిపిస్తే మల్లెపూలు కూడా తీసుకొని ఇంటికి వస్తారు. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా అది ఎప్పటికైనా పోయేది మనతో ఏమీ రాదు కదా. కనీసం ఉన్నన్ని రోజులైనా మనం మన భార్యలతో హ్యాపీగా ఉందాంరా అని చెప్పేసి ఇంటికి వచ్చేసి కొడుకు కూడలేమో కింద పోర్షన్లో ఉంటారు తండ్రి తల్లి మాత్రం పైన పోర్షన్లో ఉంటూ వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా వాళ్ళ లైఫ్ అయితే సాగిపోతుంది. సో ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో బాగుందా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్.